బోయినపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మర్లపేట గ్రామంలో వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని పరామర్శించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పక్షాన పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెన్నుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి దుర్శెట్టి ఆంజనేయులు, మండల ఉపాధ్యాయులు కొండం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, బురుగుపల్లి శ్రీనివాస్చారి, పట్టణ అధ్యక్షులు గంగాధర్చారి, బీజేవైఎం నాయకులు చెన్నాడి రాజీరెడ్డి, కళ్యాణం అనిల్ తదితరులు పాల్గొన్నారు. బోయిన్ఫీల్డ్ మండలం మాది మర్లపాట. ఏ వాళ్ళు పట్టించుకుంటలేరు. 4 ఎకరాల పొలం ఖరాబ్ అయింది. ఏ చెప్తలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. అయ్యా మాది బోయిన్ఫీల్డ్ మండలం. మా పొలం 4 ఎకరాలు అంతా ఖరాబ్ అయిపోయింది. ఎవరు పట్టించుకునే నాదులు లేరు. మా పంట అంతా ఖరాబ్ అయిపోయింది. ఎవరు వచ్చి చూసిపోతలేరు. నష్టమైంది. మేము ఏడుతున్నాము. బోయిన్పల్లి మండలంలోని మర్లపేట గ్రామంలో రైతుకు సంబంధించినటువంటి వరి పొలము ఈ వర్షాల వల్ల కింద పడిపోయి మొలక రావడం జరిగింది. ఈ పరిస్థితులలో యొక్క అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఇప్పటి వరకు మండలంలో ఏవైతే వరి పొలాలు వర్షాలు పడి ఖరాబ్ అయి నీల కొరిగినాయో అదేవిధంగా నీల కొరిగి మొలక కూడా రావడం జరిగింది. కాపీన్పల్లి మండలంలో ఉన్నటువంటి అనేక రైతులు ఇబ్బందులకు గురై ఒక పంటలు ఖరాబ్ అయి వాళ్ళు పట్టించుకోక ఇప్పటికి కూడా అప్పుడు పట్టించుకున్నప్పుడు రాసుకున్నారు కంతే తప్ప ఇప్పుడు వారు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఉందాలే. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ వర్షాల వల్ల పడిపోయినటువంటి ఈ యొక్క వరి ధాన్యాన్ని కూడా ఈ యొక్క రైతులను కనీసం వచ్చి పరామర్శించి కూడా పోలేదు ఈ యొక్క అధికారు పార్టీ అధికారులు. అదేవిధంగా ఈ యొక్క జెడ్పీటీసీ కానీ ఎంపీపీ గారు కానీ అధికారులు కానీ ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల యొక్క రైతుల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి తెలియస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్. ఈరోజు బోయిన్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడ మర్రపాడ గ్రామంలో మేము రైతుల బాధ చూడలేక అలా అడిగిన వాళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి రైతులకు మేము ఇక్కడికి వచ్చి చూసినాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించుకుంటూ సిటీ కేబుల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసడం జరిగింది. దీన్ని గత 3 ఏళ్ళ నుంచి ఈ మర్రపాడ గ్రామంలో ప్రతి సంవత్సరం వేసేంగి పంట కూడా వడగాల వానతోటి పెద్ద మొత్తం నష్టపోయింది. ఇదే ఒక ఐకేఫ్ సెంటర్లో మనం కొన్నటువంటి వడ్లు దానికి ఎకరాకు ఎంత వచ్చిందని మీకు అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు. నాయకులు వస్తలేరు, ప్రజాప్రతినిధులు వస్తలేరు. ఓటేసినప్పుడు బాగానే తిరిగిరు, దండాలు పెట్టిరు, అన్ని చేసిరు, కానీ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు లేరు. దీని మీద ఖండించిన వాళ్ళు లేరు. కనీసం ప్రభుత్వంలో ఉండి పంపనన్న పంపాలి, రైతుల బాధను పంపనన్న పంపాలి. ఆ పద్ధతిలో కూడా లేక మండలానికి వ్యవస్థ మర్చిపోయారు. ఏమున్నా దొరగారింటికైనా చేసినట్టు కనబడుతుంది ఈ వ్యవస్థ. దీన్ని ఇచ్చిన పెయిన్ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాడు కానీ సంక్షేమ పథకం 4000, నష్టపోయింది 40000. ఖచ్చితంగా దీనికి 40000 రూపాయలు కట్టియాలి. ఎక్కడైతే నష్టపోయినా 4000